Subscribe to Color Frames. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు చెన్నైలోని ఎంబీఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ 339 6 వికెట్లతో మంచి స్థితిలో నిలిచింది. భారత ఇన్నింగ్స్ కఠినంగా ప్రారంభమైంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీలను 10 ఓవర్లలోనే కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహ్మద్ కీలక వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను కష్టాల్లోకి నెట్టాడు. అయితే రిషబ్ పంత్ మరియు యశస్వి జైస్వాల్ మధ్య భాగస్వామ్యం భారత ఇన్నింగ్స్ ను స్థిరపరిచింది. 56 పరుగులు చేయగా పంత్ దూకుడైన ఆట తీరుతో 39 పరుగులు సాధించాడు. వీరి 4 వికెట్ భాగస్వామ్యం 120 పరుగులు జోడించి భారత్ ను పునరుద్ధరించింది. కానీ పంత్ 96 పరుగుల వద్ద హసన్ మహ్మద్ బౌలింగ్ లో అవుట్ కాగా జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ 144 పరుగుల వద్ద వరుసగా నహీద్ రానా మరియు మెహదీ హసన్ బంతులకు వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ను మళ్లీ పుంజుకునేలా చేసినది రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజా. 7 వికెట్ భాగస్వామ్యం మ్యాచ్కు కీలకంగా మారింది. అశ్విన్ 102 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. జడేజా 86 పరుగులతో అతనికి మద్దతు ఇచ్చాడు. అశ్విన్ శతకం అతని అద్భుత బ్యాటింగ్ సామర్థ్యాన్ని చూపించడంతో పాటు అతని ఆల్రౌండర్ ప్రతిభకు గుర్తుగా నిలిచింది. బంగ్లాదేశ్ తరఫున హసన్ మహ్మద్ 51 పరుగులకు 4 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. నహీద్ రానా మరియు మెహదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ తీశారు. కానీ భారత బ్యాటింగ్ పటిష్టంగా నిలిచింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.